సంకల్ప బలం స్వతంత్ర రాజ్యాన్ని విక్రమసింహుడు పాలించే కాలంలో రామయ్య సోమయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు వీరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది రామయ్య వ్యవసాయం చేస్తే సోమయ్య కూడా అదే చేసేవాడు వ్యాపారంలోకి వెళ్తే తాను కూడా అదే చేసేవాడు ప్రతి చోట అన్నకు పోటీగా పనిచేసేవాడు ఇద్దరం చెరక వృత్తి చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుకుందామని తమ్ముడికి రామయ్య ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశాడు అయినా సోమయ్య వినిపించుకోలేదు తమ్ముడికి బుద్ధి చెప్పాలని రామయ్య నిశ్చయించుకున్నాడు తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచడం మొదలుపెట్టాడు రామయ్య రోజుకు కనీసం వంద మంది దాకా ఆయన ఇంట్లో భోజనం చేసేవారు తాను కూడా అన్నలా అన్నదానం చేయాలని సోమయ్య అనుకుని వ్యవసాయం చేయడానికి ప్రయత్నించాడు కానీ పొలంలో ధాన్యం చాలా తక్కువగా పండింది తన భార్య పిల్లలకి ఆ ధాన్యం సరిపోతాయి అన్నలాగే తాను వ్యవసాయం చేసిన ధాన్యం అలా ఎందుకు పండలేదో అర్థం కాలేదు అన్నను అడగాలంటే సోమయ్యకి అహం వచ్చింది తన బంధువులంతా అన్నయ్య ఇంటికే వెళుతూ అక్కడ బస చేస్తున్నారు తిరిగి తమ ఊళ్ళకు వెళ్ళేప్పుడు తనను చూసి వెళ్తున్నారు ఇది తనకు అవమానంగా భావించాడు సోమయ్య చివరికి తన అన్ననే విషయం అడగాలని వెళ్ళాడు తాను అన్నదానం చేస్తానని అందుకు ఏం చేయాలో చెప్పాలని అడిగాడు ఇందులో రహస్యం ఏమీ లేదు తమ్ముడు నేను పోటీ కోసం అన్నదానం చేయాలని అనుకోలేదు తప్పుదారిలో నడుస్తున్న నిన్ను మార్చాలన్న మంచి నిర్ణయమే తీసుకున్నాను నేను ఏది చేసినా నువ్వు చేస్తావని తెలుసు అందుకే నీ వద్ద ధాన్యం లేవని తెలుసుకుని అన్నదానం ప్రారంభించాను దేవుని కృప నా పట్ల ఉందో ఏమో పొలంలో వేసిన విత్తనాలు నాలుగైదు రెట్లు పండాయి నువ్వు నాపై పోటీతోనే అన్నదానం చేయాలని అనుకున్నావు స్వతహాగా నీకు ఆలోచన లేదు మన ఆలోచన మంచిదైతే మంచి జరుగుతుంది దైవం కూడా సాయం చేస్తాడు ఎప్పటికైనా నీలో మార్పు వస్తే అంతే చాలు అంటూ బుద్ధి చెప్పాడు సంకల్పం మంచిదైతే అంతా మంచి జరుగుతుందని గ్రహించాడు అప్పటి నుంచి పోటీ పడడం మానుకున్నాడు సోమయ్య పది గేదెలను కొని పాలు పెరుగు దానం చేయడం మొదలుపెట్టాడు అన్న చెప్పినట్లే మంచి నిర్ణయం తీసుకున్నందువల్ల గేదెలు పాలు ఎక్కువగా ఇచ్చేవి అలా దాన ధర్మాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు తమ్ముడిలో వచ్చిన మార్పుకు రామయ్య సంతోషించాడు